ధనుష్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కుతున్న చిత్రం కుబేర శేఖర్ కమల దర్శకత్వంలో వస్తుంది ప్రస్తుతం బొంబాయిలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతుంది అది చూసిన నెటిజన్లు ధనుష్ పై ప్రశంసలు కురిపిస్తున్నావు ముంబైలోని అత్యంత పెద్ద డంప్ యార్డ్ లో షూటింగ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించిందంట ఇక ఆ సన్నివేశాలు సహజంగా రావడం కోసం ధనుష్ పాతి గంటల సేపు మాస్క్ కూడా లేకుండా డంప్ యార్డ్ లో నటించాలని సినీ వర్గాలు పోస్టులు పెట్టాయి దీంతో సినిమాలపై ఆయనకున్న నిబద్ధతను నెటిజన్లు కొనియాడుతున్నారు ఇందులో ధనుష్ డి గ్లామరస్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసింది నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది సున్నితమైన అంశాలతో మనసు హత్తుకునేల కథలు చెప్పటం శేఖర్ కమల శైలి కుబేరతో తనదైన శైలిలో ఫిలాసఫీ చెప్పబోతున్నారు వాణిజ్య హంగుల్ని మేళవించి ఆయన తన మార్క్ కథ కథనాన్ని తెరపై ఆవిష్కరించనున్నారు దీంతో ఈ సినిమాలో ధనుష్ నాగార్జునపై పాత్రలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది కొత్త కాన్సెప్ట్ తో రానున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయిక ఇటీవల ఈ చిత్రంపై ఆమె మాట్లాడుతూ ఇంత మంచి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా ప్రస్తుతం సుదీర్ఘమైన నైట్ షిఫ్ట్ లో షూటింగ్ జరుగుతుందని చెప్పారు శేఖర్ కమల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్స్ కు ఆడియన్స్ ఫీదాయ్యారు కింగ్ డబ్బున్న బడా వ్యక్తి లా రిచ్ గా కనిపిస్తే ధనుష్ చిరిగిపోయిన దుస్తులతో నటిస్తున్నట్లు అనిపిస్తుంది అమిత్ బోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ టీజర్ త్వరలోనే రారండగా స్టోరీ లైన్ పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది డబ్బుందని వరవిగుతున్న నాగార్జున నోటు కింద పడితే వదిలేసేటాయి కాగా ఒక్క పూట అన్నం పూస పరితమిస్తూ దేవుడు దిక్కు చూసే వ్యక్తి ధనుష్ ఈ క్రమం లు కింగ్ అతన్ని కలవటం దారుణంగా అవమానించడంతో ధనుష్ కుబేరుడుగా మారేందుకు ప్రయత్నిస్తాడు బోలెడు డబ్బు సంపాదిస్తాడు అదే టైంలో నాగార్జునకు మరీ అవసరం ఉండగా ఆయన మాదిరిగా అవమానించకుండా వెంటనే ఇచ్చేస్తాడు డబ్బు విలువ తెలిసిన వ్యక్తిగా ప్రశంసలు అందుకుంటాడు మొత్తానికి ఇందులో నాకు నెగిటివ్ షేర్ లో సరికొత్తగా కనిపిస్తాడని టాక్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు నెటిజన్లు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో పెట్టినా సార్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పరంగా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన గంట సిబ్బంది గట్టి కాకుండా